ఈరోజు టాపిక్ ఏంటంటే, నేను చాలామంది చూశానమాట, అంటే యంగ్స్టర్స్ కానివ్వండి, లేదంటే జాబ్ హోల్డర్స్ కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళని కానీ, ఎవరైనా కానివ్వండి, అందరూ కూడా లక్షలు లక్షలు తీసుకొచ్చి డైరీ ఫామ్ పెట్టేసి డైరీ ఫామ్లో లక్షలు సంపాదించుకోవచ్చు, కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్పేది, పదుల సంఖ్యలో పదులు 20, 30, 40 అట్లా పదుల సంఖ్యలో వాళ్ళు పశువులు తెచ్చేసి తెలిసి తెలియకుండా స్టార్ట్ చేసేయడము, లాస్ అయిపోవడము, కొంత సక్సెస్ కావడము, ఇలాంటివన్నీ చాలా చూశాను అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఈ డైరీ ఫామ్ గురించి, అసలు డైరీ ఫామ్ ఎలా మొదలు పెట్టాలి, డైరీ ఫామ్ ఎందుకు మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎన్నిటితో మొదలు పెట్టాలి, వీటిల్లో ఏది బెస్ట్, అంటే ఏ రకంగా మనం డైరీ ఫామ్లో ముందుకెళ్తే బెటరు అనేది నేను వీడియో చేయను. ఎందుకంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళ 100 మందిలో కేవలం 5% మాత్రమే సక్సెస్ అవుతున్నారు అన్నమాట, మిగిలిన 95% ఖచ్చితంగా ఫెయిల్స్ వస్తున్నాయి. ఎందుకంటే నేను చాలామందిని చూశాను, బట్ నాకు కూడా కొద్దిగా లైవ్ ఎక్స్పీరియన్స్, ఎందుకంటే నేను నాకు డైరీ ఫామ్ ఉండే, బట్ కొద్దిగా అనివార్య అనివార్య అంటే కొద్ది నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల తీసేయాల్సి వచ్చిందనమాట. ఇవన్నీ చూసుకొని ఒక 5% ఎందుకు వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, మిగిలిన ఒక 95% ఎందుకు ఫెయిల్ అనేది నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను అనమాట. ఒకసారి చూడరు కొట్టకుండా మీరు చూస్తున్న రైతురాజ్యం యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోని చూడండి, ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఫార్మింగ్ వీడియోస్ మళ్ళీ నేను చేస్తాను కాబట్టి, మీకు మళ్ళీ నేను వీడియో చేసిన వెంటనే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క వెంటనే దాని పక్కన బెల్ సింబల్ ట్యాప్ చేసి పెట్టుకొని, ఇంకోటి ఏం చేస్తారంటే ఈ వీడియోను చాలామందికి ఫార్మర్స్ యూజ్ అయ్యే విధంగా, ఇలా తెలిసి తెలియకుండా ఫెయిల్యూర్స్ అయ్యేలాగా లేకుండా తెలుసుకు వాళ్ళకు అవేర్నెస్ కోసం అని చెప్పేసి మీరేం చేస్తారంటే, మీ తరపున నా తరపున నేనైతే హెల్ప్ చేస్తాను, మీ తరపున మీరు చేయాల్సింది ఏంటంటే, చాలా గ్రూప్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టా ఉంది, టెలిగ్రామ్, ఇలాంటి గ్రూప్స్ అన్నింటిలో కూడా షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫారం రైతులందరికీ కూడా ఈ విషయం చెప్పండి, ఇట్లా ఈ ఛానల్లో ఇట్లా వీడియోస్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకుని చెప్పండి. మనకి కొద్దిగా సపోర్ట్ లాగా ఉంటుంది, మీరు కొద్దిగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారనమాట. ఇంకొచ్చే టాపిక్కి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఏం చేస్తానంటే, ఇక్కడ నేను కేవలం క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాను, ఓన్లీ క్వశ్చన్స్ ఇస్తాను. అంటే డైరీ ఫామ్లో ఏమేమి ఉంటాయి, అంటే ఏంటేంటి ఒడిదుడుకులు ఉంటాయి, ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేటివి నేను క్వశ్చన్స్ ఇస్తానమాట. వాటికి ఆన్సర్ ఏ విధంగా ఉండాలి అనేది ఈ వీడియో మీరు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి, మీకు అక్కడ నేను లాస్ట్లో ఇస్తానమాట. అంటే ఒక క్వశ్చన్ వేసిన ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏ విధంగా ఉండాలి అనేది నేను చెప్తాను, ఆ విధంగా ఉంటేనే మీరు డైరీలోకి రండి, లేకపోతే ఏ విధంగా ఉండకూడదు అనేది, ఏ విధంగా ఉండకూడదు ఎట్లా అనేది కూడా నేను చెప్తాను. బట్ ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి డైరీ ఫామ్ ఎందుకు పెట్టాలి, డైరీ ఫామ్ ఎక్కడ పెట్టాలి, పెట్టిన తర్వాత మనం సొంతంగా చేయగలమా, అంటే డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత సొంతంగా చేయగలమా, లేదంటే లేబర్ ఏదో ఎవరైనా మనుషుల్ని పెట్టి చేపించగలగాల, ఒకవేళ వాళ్ళని పెట్టి చేయిస్తున్నప్పుడు మనము చేసేటప్పటికీ వాళ్ళు చేసే, అంటే సొంతంగా చేసేటప్పటికీ వాళ్ళు చేసేటప్పటికీ మనకు ఎంత ప్రాఫిట్ అనేది మనకు మిగులుదల కనపడుతుంది. అంటే మన మెయింటెనెన్స్ మన ఓన్ చేసేటప్పటికీ, లేబర్ చేసేటప్పటికీ మనకు ఏమన్నా మిగులుదల కనపడుతుంది. డైరీ ఫామ్ పెట్టాలనుకున్నప్పుడు మనకి సొంతంగా భూమి అనేది ఉందా, ఖచ్చితంగా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న సొంతంగా భూమి అయితే ఉండాలి. తర్వాత వచ్చేసి ఒకవేళ సొంత భూమి లేకపోతే కౌలుకు ఏమైనా తీసుకోగలుగుతామా, కౌలుకు తీసుకున్నప్పుడు మనము ఎంతతో కౌలు తీసుకోవాలి, పర్ ఏరికి ఎంత తీసుకోవాలి, ఒక ఎకరికి ఎంత ఇచ్చుకోవాలి, ఒక ఎకరికి ఎంత మనం ఒక ఎగ్జాంపుల్ 10,000 కడతాం అనుకోండి, 10,000 అంటే మనం ఎన్ని ఎకరాలు తీసుకుంటే అంత ఇంటి అవుతుంది అనమాట. మనం 10 ఎకరాలకి 1,00,000 ఇస్తున్నాం అనుకోండి, దానికి మనకి ఇక్కడ డైరీ ఫామ్లో వచ్చే ఆదాయానికి సూట్ అవుతుందా, అంటే మనకి ఏమైనా మిగులుదల కనపడుతుందా, లేదంటే సొంతంగా పొలం ఉండడం వల్ల కౌలుకు లేకుండా సొంతంగా ఓన్ ల్యాండ్ ఉండడం వల్ల మనకి ఏమన్నా బెనిఫిట్ కలుగుతుంది, అంటే అక్కడైతే ఏముంది ల్యాండ్కు డబ్బు కట్టాలి అది ఇది అనుకోకుండా మనం సొంతంగా ల్యాండ్ ఉండడం వల్ల మనకి ఏమన్నా ఆదాయం ఎక్కువ కనపడుతుంది. తర్వాత వచ్చేసి షెడ్ కన్స్ట్రక్షన్ గురించి మనకు అవగాహన ఉందా, అంటే మనము ఎన్ని పశువులు పెడుతున్నాము, తర్వాత వచ్చేసి మనము ఎంత వెడల్పు ఎంత పొడవు చొప్పున మనం షెడ్ వేయాలి, తర్వాత వచ్చేసి అక్కడ ఉన్న ఫెసిలిటీలు ఏమేమి ఉండాలి, అంటే మనము బయోగ్యాస్ కానీ ఇలాంటి చాలా రకాలు ఉంటాయి కదా మనకు సపరేట్గా, దాని నుంచి డైరీ ఫామ్ నుంచి చాలా బయో ప్రొడక్ట్స్ తీయచ్చు అనమాట. అట్లా మనం ఏమన్నా చేయగలమా. తర్వాత వచ్చేసి షెడ్ దగ్గరికి మనం డైరీ ఫామ్ పెట్టే షెడ్ దగ్గరికి కరెంటు సప్లై, పవర్ సప్లై ఉందా, లేదా తర్వాత వచ్చేసి రవాణా సౌకర్యం ఉందా లేదా, రవాణా సౌకర్యం, పవర్ సప్లై అనేది చాలా ముఖ్యం అనమాట, ఇవి రెండు చూసుకోవాలన్నమాట.
ఇవన్నీ చూసుకున్న తర్వాత మన మెయిన్ ఏమొస్తుందంటే, మన ఫామ్ అనగానే పశువులు, పశువులు కదా మెయిన్, చాలా మెయిన్ అదే కదా. పశువులు అంటే ఏంటివి, గేదెలైనా కానివ్వండి ఆవులైనా కానివ్వండి. ఒకవేళ మనం ఏంటంటే పశువులు, పశువులు ఫర్ ఎగ్జాంపుల్ గేదెలు తీసుకున్నాం అనుకోండి, గేదెలు అయితే ఏంటి తీసుకుంటారు, ముర్రా తీసుకుంటారా, గ్రేడ తీసుకుంటారా, లేదంటే ఈ మధ్య బాగా ఫేమస్ అయిన బున్ని తీసుకుంటారా, అది మీ చాయిస్ అనమాట. ఒకవేళ అవే తీసుకున్నారంటే ఎన్ని తీసుకోవాలి, ఎంత కష్టపెట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఏ బ్రీడ్ అయితే ఎక్కడి నుంచి బాగుంటుంది, ఏ ఏరియా బాగుంటుంది అనేది ఖచ్చితంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క జాతి ఒక్కొక్క రకంగా మిల్క్ కిల్లింగ్ ఉంటుంది అనమాట. ముర్రా ఒక రకంగా ఉంటుంది, గ్రేడెడ్ ముర్రా ఒక రకంగా ఉంటుంది, బున్ని ఒక రకంగా ఉంటుంది, మామూలు నాటు నాటు గేదెలు ఒక రకంగా ఉంటుంది అనమాట. అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పెట్టే మేతలకి, మనం ఇచ్చే దానాకి, మనం ఫీడింగ్ ఖర్చుకి, మనం లేబర్ మెయింటెనెన్స్కి, ఏ టు జెడ్ మన మెయింటెనెన్స్ అన్నిటి పోను మనకి ఏమైనా మిగులు కనపడుతుందా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక ఎగ్జాంపుల్కి వచ్చేసి ఆవు, ఆవు తెస్తాను అనుకోండి, ఆవులు అయితే ఏవి తెచ్చుకుంటారు, హెచ్ఎఫ్ఆ లేదంటే జెర్సీనా లేదంటే మన దేశీ కౌసా, దేశీ కౌసా గిర్ తెస్తున్నారా, షాహివాల్ తెస్తున్నారా, కాంక్రీట్ తెస్తున్నారా, ఒంగోలు ఇలాంటివన్నీ సోన్స్ ఉంటాయి కదా. ఒకవేళ ఎగ్జాంపుల్ గిర్ సారీ జెర్సీ తెస్తాను, జెర్సీ తెస్తానంటే ఎక్కడి నుంచి బ్రీడ్ ఎక్కడ బాగుంటుంది, ఒకవేళ జెర్సీ తెస్తానంటే ఎన్నో లాక్టేషన్ తేవాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, బ్రీడ్ ఎక్కడ బాగుంటుంది, ఏ లాక్టేషన్ తెస్తే మనకి మంచిగా ఈ మిల్క్ కిల్లింగ్ ఉంటుంది. తర్వాత వచ్చేసి హెచ్ఎఫ్ తెస్తాను, హెచ్ఎఫ్ తెస్తానంటే వాటికి వచ్చే రోగాలు ఏంటి, వాటికి వచ్చి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, అవి ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి, బ్రీడ్ ఎక్కడ బాగుంటుంది, ఏ బ్రీడ్ అయితే మంచిది, ఎట్లా మిల్క్ కిల్లింగ్ ఉంటుంది, ఇవన్నీ చూసుకోవాలి. మన దేశీయ ఆవులైనా సీఎం అంటుంది అనమాట, ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి, ఎంత ఉంటుంది, ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి, పర్ డేకి ఎన్ని ఇస్తాయి అనేది ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత వచ్చేసి దూడల మెయింటెనెన్స్ అనమాట. మన ఇప్పుడు ఈ డైరీ ఫామ్ సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు నీ ఏదో ఒక చిన్న సామెత ఉంది, ఇప్పుడు దూడలే, ఇప్పుడు లేక దూడలే రేపటి ఆవులు అనేది ఒక సామెత ఉంటుంది అనమాట. అట్లాగా మనము డైరీ ఫామ్లో దూడల పోషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇస్తామో అంత డైరీ సక్సెస్ అవుతుంది అనమాట. వాటి దూడల పోషణ గురించి అవగాహన ఉందా, వాటి తల్లుల పోషణ గురించి అవగాహన ఉందా. తర్వాత వచ్చేసి మిల్క్ పాలు తీసేదానికి మిల్క్ అంటే ఎక్విప్మెంట్స్ తెచ్చుకుందామా, లేదా లేదంటే ఓన్గా మనమే సొంతంగా పెండగలుగుతామా, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి గేదెలైనా కానివ్వండి, పశువులైనా కానివ్వండి, మనము పెట్టే తిండికి ఇక్కడ మనకు సొంతంగా మిల్క్ అంటే పాలు గేదెల నుంచి కానీ ఆవుల నుంచి అయినా కానీ పాలే కదా, పాల నుంచి కాబట్టి మనకు లేదంటే బై ప్రొడక్ట్స్ చేసుకుంటే చాలా ఉన్నాయన్నమాట. మనకు ఎగ్జాంపుల్ పాలు తీసుకున్నాం, పాలను మనము ఇట్లా ఓన్గా అమ్ముకుంటామా, లేదంటే కేంద్రానికి లేదంటే ప్రైవేట్ వ్యక్తులకి వేస్తామా. ఒకవేళ ప్రైవేట్ వ్యక్తికి వేస్తామంటే మనకు ఏ విధంగా ఆదాయం ఉంటుంది, సొంతంగా అమ్ముకుంటే మనకి ఎంత కన్వీనియంట్గా ఎంత డబ్బు అయితే రాగలదు. ఎందుకంటే మనం పెట్టే తిండికి, పశువులు మెయింటెనెన్స్కి అన్ని పోను మనకి ఏమైనా మిగులుదల కనపడుతుందా. తర్వాత వచ్చేసి మంత్లీ ఎంత మెయింటెనెన్స్ ఖర్చు వస్తుంది, ఎందుకంటే వాటి రోగాలకి, జబ్బులకి, సమస్యలకి ఎంత పర్ మంత్కి ఎంత తీసేయచ్చు, లేబర్కి ఎంత తీసేయాలి, మనం మెయింటెనెన్స్ ఎంత తీసేయాలి, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి దూడలు పుట్టిన తర్వాత ఎన్ని నెలలకి ఎదలు వస్తాయి, ఎదకు వస్తాయి, ఎన్ని నెలలకి ఎద వచ్చిన తర్వాత ఎప్పుడు ఏ చేపియాలి, దూడలు ఏ విధంగా పెంచాలి, మనం తర్వాత వచ్చేసి ఎట్లా బ్రీడ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మన దగ్గర పుట్టిన దూడలు ఇది మంచి దూడ అని ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి, వాటి మెయింటెనెన్స్, ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఇవన్నీ నోట్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి డైరీ ఫామ్ అనగానే చాలా మెయిన్ ఇంపార్టెంట్ అంటే గడ్డి అని, పచ్చి గడ్డి కానీ ఎండుగడ్డి అయినా కానివ్వండి, లేదంటే దాన అయినా కానివ్వండి, ఏ గడ్డి వెరైటీ వేసుకుంటే మనకు మంచిగా ఉంటుంది, మంచి దిగుబడి ఇస్తుంది, మనకు ఎండాకాలమైనా కానివ్వండి, వర్షాకాలమైనా కానివ్వండి, లేదంటే మామూలుగా ఏ కాలమైనా కానీ అన్ని రకాల సీజన్లలో మనకు అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకొని ఏ గడ్డి వెరైటీస్ ఉన్నాయి, మంచి వెరైటీస్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చేసి పచ్చి మీద కాకుండా ఎండు మీద ఎక్కడ మనకు తక్కువలో దొరుకుతుంది. తర్వాత వచ్చేసి మనకు హెడ్ జూస్ అని కానీ ఇలాంటి చాలా రకాలు ఉన్నాయన్నమాట. గడ్డి జాతుల మీద ఖచ్చితంగా అవగాహన ఉందా, అంటే మనకు అవగాహన ఉందా. తర్వాత వచ్చేసి మనకు దానాలు మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి వీటికి కాల్షియం, మినరల్ మిక్చర్ ఇవన్నీ చాలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా అంటే పచ్చి మేత దానాలు అవన్నీ ఒకైతే. తర్వాత వాటి మెయింటెనెన్స్ అనమాట, పాలు ఇచ్చే కొద్దీ పశువు లోపల ఖనిజాలు ఉండాలని అన్బ్యాలెన్స్ అవుతాయి కాబట్టి అవన్నీ మనం ఫుల్ఫిల్ చేయాలంటే చాలా రకాల మినరల్స్ యూజ్ చేయాలన్నమాట, అవన్నీ మనము యూజ్ చేయగలుగుతామా. తర్వాత వచ్చేసి మనకు అన్ని ఇవన్నిటికంటే పెద్ద సమస్య ఏంటంటే వాటర్ మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉందా, పవర్ సప్లై ఉందా. తర్వాత వచ్చేసి లేబర్, మనకు మన దగ్గరకు వచ్చిన లేబర్స్ మనం ఖచ్చితంగా వర్క్ చేస్తారా, మనం సొంతంగా చేసుకుంటామా, చేసుకోవాలి. లేబర్స్ వచ్చినారంటే వాళ్ళు మనం ఖచ్చితంగా నమ్మకంగా ఉంటారా మన, అంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి. నేను చాలామంది చూసాను అనమాట, బ్రదర్ మన షెడ్లోకి వచ్చారు బట్ అంటే దూడలు చంపేసి నా దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు, అట్లా నమ్మకమైన వ్యక్తులు దొరుకుతారా,
అలాంటివన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇంతవరకు చెప్పినవన్నీ కూడా నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినవి, నా సబ్స్క్రైబర్స్, నా గ్రూప్స్ ఇవన్నీ వీళ్ళు చెప్పిన ప్రాక్టికల్గా నిరూపించబడినవి మాత్రమే నేను ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చానన్నమాట. బట్ ఇప్పుడైతే మీకు వీటికి ఏ విధంగా ఆన్సర్ తీయాలనేది నేను ఆల్రెడీ ఫస్ట్ చెప్పాను అన్నమాట, లాస్ట్ వీడియో చూడండి అనేది. ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎంతసేపు అయినా కానివ్వండి డైరీ ఫామ్లో 100% పక్కా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం అన్నమాట. అది ఏదైనా కానీ, పశువులైనా ఆవులైనా కానీ గేదెలైనా ఏదైనా మీ చాయిస్, అది పక్కా. ఇప్పుడు నేను ఎట్లా ఆన్సర్ చెప్తానంటే మీకు క్వశ్చన్ ఇస్తాను కదా, ఇప్పుడు డైరీ ఫామ్ గురించి మీకు అవగాహన ఉందా అంటే ఏం, మీకు ఆన్సర్ మైండ్లోకి ఏం రావాలి, ఈ క్వశ్చన్స్ అన్ని మీకు ఎట్లా తెలుసుంటాయి అంటే ముందుగానే మీరు కన్నా ఈ క్వశ్చన్స్ వింటూ ఒకసారి మీరు రివైజ్ చేసుకోవాలి, రివైండ్ చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా ఆన్సర్ రావాలంటే, ముందు ఒకటి, డైరీ ఫామ్ పెట్టాలనుకుంటున్నారా? ఎస్, నేను పెట్టాలనుకుంటున్నాను. డైరీ ఫామ్ గురించి మీకు అవగాహన ఉందా? ఎస్, నాకు అవగాహన ఉంది. డైరీ ఫామ్లో మీరు సక్సెస్ అవుతారు? ఎస్, నేను సక్సెస్ అవ్వగలను. పశువుల మీద మీకు, పశువులకు వాటికి వచ్చే వ్యాధులకి, వాటికి మెయింటెనెన్స్కి మీకు అంటే వాటి మీద అవగాహన ఉందా, మినిమం నాలెడ్జ్ ఉందా, లేదంటే గడ్డి జాతుల మీద అవగాహన ఉందా, దూడలు పెంచగలుగుతారా? ఎస్, నేను పెంచగలుగుతాను. నువ్వు పాలు పిండగలుగుతావు? ఎస్, నేను పాలు పిండగలుగుతాను. అనే విధంగా మీకు ఆన్సర్లు మీ మైండ్లో వచ్చినాయంటే మీరు కళ్ళు మూసుకొని డైరీ ఫామ్ స్టార్ట్ చేయండి. ఏ విధంగా మీకు ఆన్సర్లు ఉండకూడదు అనేది నేను ఇప్పుడు చెప్తాను. డైరీ ఫామ్ పెడతానవా? అవును, పెట్టాలనుకుంటానా? పెడతాం, చూద్దాం, చూడాలా. ఇలాంటి ఆన్సర్లు ఉండకూడదు. ఇంకోటి వచ్చేసి ఆవులు ఏది పెడతానంటే, ఆవులున్నా కానీ గేదెలున్నా కానీ గేదెలైనా కానీ ఏదో ఒకటి పెట్టాలనుకుంటానా? పెడదాం, చూద్దాం. ఇట్లా క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అనేది ఖచ్చితంగా, ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయనుకుంటే మీరు డైరీ ఫామ్లోకి రానే వద్దు. ఎందుకంటే నేను చెప్తాను, ఒక మీ ఫ్రెండ్గా చెప్తాను అనమాట, లక్షలు లక్షలు లాస్ అయిపోతారు, రానే వద్దు. ఆన్సర్లు ఎట్టుండాలంటే డైరీ ఫామ్ పెడతాను, యాస్ డైరీ ఫామ్ పెడతాను, నీకు అన్ని తెలుసు, యాస్ నాకు తెలుసు, నువ్వు ఎన్ని మెయింటైన్ చేయగలదు, యాస్ నేను చేయగలుగుతాను అనే ధైర్యం ఉంటేనే అవగాహన తెచ్చుకొనే డైరీ ఫామ్ లేకండి. ఎందుకంటే వీటిలో ఒకసారి దిగిన తర్వాత మళ్ళీ ఎనికి రావడం అంటే చాలా కష్టం అనమాట. కాబట్టి ముందుగానే ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకొని మీరు ముందుకెళ్ళండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒకవేళ మీకు అవగాహన లేదనుకుంటే సక్సెస్ అయిన డైరీ ఫామ్స్ ఉంటాయన్నమాట, వాటిలోకి వెళ్ళి 1 వీక్ కానీ 10 డేస్ కానీ 1 మంత్ కానీ వర్క్ చేయండి, తర్వాతనే డైరీ ఫామ్ స్టార్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకైతే యూజ్ అయింది అనుకుంటాను. వీడియో కానీ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకండి వీడియోను మన ఫార్మర్స్కి షేర్ చేయండి.